హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. పుష్ప సినిమా ఇప్పుడు బన్నీ రేంజ్ని పెంచేస్తోంది. ప్రభాస్ తర్వాత మళ్ళీ పాన్ ఇండియన్ స్టార్గా సౌత్ నుంచి వెళ్లే సూపర్ స్టార్ బన్నీని అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ని గ్రాబ్ చేయడం పక్కాగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ పుష్ప తర్వాత కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. ఇది కూడా పాన్ ఇండియన్ స్టోరీ అని చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడో దిల్ రాజు బ్యానర్లో డైరెక్టర్ వెను శ్రీరామ్తో కమిట్ అయిన ఐకాన్ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కొరటాల శివతో సినిమా చేస్తూనే బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నిన్తో సినిమాకి రెడీ అవుతాడు. మరి వేణు శ్రీరామ్తో ఈ సినిమా చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాని పని. మరోవైపు వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరామ్ తానేంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా, యావరేజ్ టాక్ వచ్చినా బన్నీ సినిమా కమిట్ అవుతాడా లేదా అనేది ఆసక్తికరం. అయితే రీసెంట్గా వేణు శ్రీరామ్ ఇంటర్వ్యూలో మాత్రం ఐకాన్ సినిమా ఖచ్చితంగా ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ బన్నీ మాత్రం వకీల్ సాబ్ రిజల్ట్ని బట్టే ఐకాన్ విషయంలో ముందడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వకీల్ సాబ్ ఒకవేళ హిట్ కాకపోతే మాత్రం ఐకాన్ సినిమా ఆగిపోయినట్లేనని ఫ్యాన్స్ ముందుగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో బన్నీ సినిమా చేస్తే అది పాన్ ఇండియన్ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఐకాన్ సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ ఛానల్.